హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేష్ చూస్తున్నారు తెలుగు ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మీదికి యాప్ యాప్ని ఉపయోగించి ఒక బ్యూటిఫుల్ వాట్సాప్ స్టేటస్ అయితే తీసుకొచ్చిన అనమాట ఎడిటింగ్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది సో ఎడిటింగ్ అయితే కంపల్సరీ మీరైతే మీ ఫోటోతోనైతే తయారు చేసుకోండి ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇదే విధంగా మీకు స్టేటస్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ ఫుల్ సౌండ్ అయితే వినిపించట్లేదు దీన్ని మీరు ఫుల్ తో సహా హెచ్డి వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ లో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా పోస్ట్ చేశాను మీకు కొద్దిగా టైం ఉంటే అక్కడికి వెళ్ళి ఈ వీడియో అయితే చూడండి అలాగే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా డైలీ ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ ఉంది కదా దీన్ని వచ్చేసి మీరు మీ యొక్క ఫోటోతో తయారు చేసుకోవాలంటే దీనికి సంబంధించి మీరు కొన్ని రకాల మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వాటి అనేటి లింక్స్ అనేటివి ఇప్పుడే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇస్తాను ఆ పై క్లిక్ చేయండి మన వెబ్సైట్ వస్తుంది అక్కడ మీకు లింక్స్ అన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్ మాస్టర్ యాప్ ఉండాలి మీ దగ్గర లేకపోతే ఈ యాప్ ప్లేస్టోర్లో ఉంది అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఈ కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ న్యూ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు సిక్స్టీన్ ఈచ్ నైన్ రేషియోగా కనిపిస్తుంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మనకు మీడియా బ్రౌజర్ అనేది వస్తుంది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇస్తాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ యొక్క లేయర్ని మీరు ఒక థర్టీ సెకండ్స్ వరకు అయితే తీసుకోండి తర్వాత మీరు రైట్ మార్క్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఈ ఎడిటింగ్కి ఏదైతే ఫోటోని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకటైతే చెప్పాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎలా ఉండాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా ఓన్లీ ఫోటో మాత్రమే ఉండాలన్నమాట బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఈ విధంగా ఉండొద్దు అనమాట మరి మీకు ఒకవేళ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలి అని తెలియకపోతే ఈ టాపిక్ పైన సపరేట్ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోలాగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత దీని యొక్క లేయర్ని ఈ వీడియో ఎండింగ్ ఎంత వరకు ఉంటే జరుపుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా మీడియాపైం క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న కీ పిఎన్జి ఇమేజ్ ఉంటుందన్నమాట సో దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో పైన కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు దీని లేయర్ని మన ఈ వీడియో ఎండింగ్ ఎంత వరకు ఉంటే అంతరికి జరుపుకోండి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా మీడియాపైం క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లైట్ ఎఫెక్ట్ ఇమేజ్ ఉంటుంది దీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ఇక్కడ ఫోటో దగ్గర అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ఐదో ఆప్షన్ సెండ్ టు బ్యాక్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు నాలుగోది స్క్రీన్ అని ఉందిగా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ క్లిక్ చేయాలి దీన్ని వచ్చేసి ఇట్లా ఎక్కువగా జూమ్ చేయాలి సో జూమ్ చేస్తే చూడవచ్చు అనమాట మీకు ఈ లైట్ అనేది మీకు బ్యాక్ మీ ఇమేజ్ బ్యాక్ సైడ్ కంటే వస్తుంది అనమాట తర్వాత ఈ లైట్ ఇమేజ్ యొక్క లేయర్ని మన వీడియో ఎండింగ్ అంతరుకుంటే అంతకెళ్ళి జరుపుకొని ఇప్పుడు మనం ఈ లైట్ యొక్క కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఎట్లా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసి ఇక్కడ అన్నిటికన్నా కింద మనకు హెచ్ యూఈ అనే లైన్ ఉంటుంది ఈ లైన్ దగ్గర మనకు ఏదైతే కలర్ కావాలో దాన్ని కి రైట్ కంటే మనకు చేంజ్ అవుతుంది సో మనం ఇందులో మనకు నచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ అలాగే మీరు కలర్ని వెంచుకోవాలనుకుంటే ఇందులోనే మీకు మూడో లైన్స్ సాచ్యురేషన్ ఉంటుంది సో దీని దగ్గర మీరు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ అనేది మీకు వస్తుంది సో తర్వాత ఈ ఫోటోను కూడా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఆ లైట్ దగ్గర తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన్ క్లిక్ చేసి మీడియా మీడియాపైం క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లు లిరికల్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చాను కదా లిరికల్ వీడియో ఇది కనుక మీకు నచ్చలేదు అనుకోండి దీని ప్లేస్లో మీకు నచ్చిన లిరికల్ వీడియో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం నేను ఇచ్చిన లిరికల్ కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఉంది కదా దాని దిశంటే ఇక్కడ క్రమ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ అని కదా దీన్ని ఎనబుల్ చేయండి పోతుంది అనమాట మీకు గనక పోలేదు అనుకోండి కీ కలర్ అను దీనిపై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే పోతుంది తర్వాత ఇక్కడ మీకు ఈ ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర ఫిఫ్టీ ఫైవ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి దీని యొక్క సైజుని కొంచెం తక్కువగా ఉంచుకొని ఇక్కడ ఈ ప్లేస్లో నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ త్రీ డేట్స్ పై క్లిక్ చేసి ఇక్కడ ఐదో ఆప్షన్స్ ఎండు టూ బ్యాక్ ఉంది అది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఈ లిరికల్ వీడియో ఎండింగ్ ఎంత వరకు ఉందో ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి దీని యొక్క ఎండింగ్ కూడా లిరికల్ వీడియో ఎంత వరకు ఉంటే అంతకీ ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి అండి లేర్ పైన్ క్లిక్ చేయండి మీడియా పైకి క్లిక్ చేయండి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో లవ్ పార్టికల్స్ స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి దీనికి ఉన్న సౌండ్ని ఇక్కడ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి లవ్ బర్డ్ది ఇమేజ్ అయితే ఉంటుంది పిఎన్జీ ఇమేజ్ దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కింది సైడ్ కన్నట్టుగా అడ్జస్ట్ చేసుకోండి సో సైజ్ వచ్చేసి మీకు నచ్చినంతకైతే ఉంచుకోండి తర్వాత ఇప్పుడు దీని లేయర్ని మన వీడియో లెంత్ ఎంతవరకు ఉందో అంతరికిలా జరుపుకోండి తర్వాత ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మొత్తం ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ మీకు ప్లే చేస్తున్నాను కదా చూస్తున్నాడు కదా ఏ విధంగా మీరు మీ దగ్గర ఉన్న కోటే ఒక ఇమేజ్ను ఉపయోగించుకొని ఇలాంటి బ్యూటిఫుల్ వాట్సాప్ డేటాస్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట ఇట్లా తయారు చేసుకుని మీ స్టేటస్ పెడితే చాలా బాగుంటుంది అనమాట సో మీరు ఇట్లా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఎడిటింగ్ అనేది ఇక్కడ లిరికల్ వీడియో ప్లేస్లో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇచ్చిన లిరికల్ కూడా నచ్చకపోతే సో ఇప్పుడు మనకు చూసుకోండి ఎడిటింగ్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి దానికి కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఐకమ్ పై క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ దగ్గర మనకు నచ్చిన రిజల్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకుని సేవ్ అస్ వీడియో పైన క్లిక్ చేయండి వీడియో సేవ్ అయిపోతుంది